మన కళ్ళు చాలా సున్నితమైనవి ఏ చిన్న దాడిని కూడా తట్టుకోలేవు అందుకే కనులకి దాడిని అడ్డుకునే శక్తిని ఇచ్చాడు దేవుడు మీరు గమనించి ఉంటారు మీ కంటివైపు ఏదైనా వస్తుందంటే మీ కనులు దానికవి మూసుకుపోతాయి మిగతా శరీర భాగాలు దాడిని ఆలస్యంగా గుర్తిస్తాయేమో కానీ కనులు మాత్రం అప్పటికప్పుడు మూసుకుపోతాయి కాని ఒక్కోసారి దురదృష్టం కొద్దీ మనం రెప్ప మూసేలోపే ప్రమాదం కనుల లోపలికి వెళ్లిపోతుంది అంటే దుమ్ము దూలి ఏదైనా పురుగు కనుల లోపలికి వెళ్లిపోతుంది అప్పుడు మనలో చాలా మంది వెంటనే చేసే పని కనులని నల్ల కానీ అలా చేయకూడదు మీ చేతి వేలితో కూడా దుమ్ముని తీయడానికి ప్రయత్నించకూడదు ఈ రెండింట్లో ఏం మీ కండ్లకి అయితే గాయం చేస్తారు లేదంటే ఇన్ఫెక్షన్ అనిపిస్తారు మరి కరెక్ట్ పద్ధతి ఏంటి మొదటిగా కంటిలో ఏమైనా పడితే రెండు మూడు సార్లు రెప్పవేయండి మన కంటిలో ఉండే ద్రవం కంటిని శుభ్రపరుస్తూ దాన్ని బయటకు తీసే అవకాశం ఉంటుంది ఒకవేళ అలా రాకపోతే మాత్రం మీ చేతులను కంటిలో పెట్టద్దు బకెట్ లో నీళ్లు తీసుకుని దాంట్లో తల మాత్రమే ముంచండి ఇప్పుడు నీటి లోపల రెప్పలను ఆడించండి ఆ దుమ్ము లేదా పురుగు నీటిలోకి వెళ్లిపోతుంది బకెట్ అందుబాటులో లేకపోయినా పర్వాలేదు చేతిలో నీళ్లు పోసుకుని మీ కనురెప్పలను ఆ నీటిలో ఆడించండి దుమ్ము ధూళి పురుగు ఏదైనా సరే బయటకు వస్తుంది ఈ రెండు కాకపోతే స్వచ్ఛమైన కాటన్ తీసుకుని మెల్లిగా అద్దంలో చూసుకుంటూ దుమ్ముని బయటకు తీయండి కానీ కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి అసలే కనులు చాలా సున్నితం రెండింట్లో ఈ పద్దతి ప్రయోగించినా దుమ్ము ధూళి బయటకు వచ్చిన తర్వాత మీ కండ్లని నీటిలో ఆడించండి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి అంతే తప్ప సున్నితమైన కండ్లపై చాలా సున్నితమైన కంటికింది చర్మంపై బల ప్రయోగం చేయొద్దు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి